దేశవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి భవిష్యత్ తరాల వారికి అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని ఆలయాల్లో అర్చకుల్ని ఏర్పాటు చేసి ఆలయాల్ని పునరుద్ధరిస్తామని చెప్పని, శ్రీవాణి ట్రస్ట్ పెట్టామని చెప్పని తిరుమల స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు నిన్న ప్రకటించారండి. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ గ్రామస్తుల సహకారంతో వాళ్ళ కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తే టీటీడీ నిధులు వెచ్చించి అక్కడ దేవాలయాలు నిర్మించినటువంటి సందర్భాలున్నాయి. అనేక దేవాలయాలు నిర్మించారండి. అదేవిధంగా ఈరోజు రామాలయం కానీ భజన మందిరాలు కానీ ప్రతి గ్రామంలో ఉంటాయి. అక్కడ ఈ శ్రీరామనవమికి కానీ ఈరోజు దసరాకు కానీ ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ద్వారా టీటీడీ ధర్మకర్తల మండలికి ఒక అర్జీ పెట్టుకుంటే, అయ్యా మేము ఈ కార్యక్రమాన్ని గ్రామస్తుల కోసం దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, టీటీడీ సహకారం అందించండి అంటే టీటీడీ సౌజన్యంతో అక్కడ పందిళ్ళు వేయడము, లైట్లు డెకరేషన్ చేయడము, మైక్ సెట్లు ఇవ్వడము, భక్త బృందాదుల్ని అన్నమాచార ప్రాజెక్టు కళాకారుల్ని అక్కడికి పంపించి ఆ సనాతన ధర్మాన్ని, ఎందుకంటే శ్రీరామనవమి నాడు ప్రజలందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి టీటీడీ ఎప్పటి నుంచో భాగస్వామ్యం అవుతా ఉందండి. కాబట్టి ఈరోజు కొత్తగా శ్రీవాణి ట్రస్టు అని పెట్టి మీరు నిధులు సేకరించి ఆ తద్వారా వచ్చిన డబ్బుతో మేము దేవాలయాలు కడుతున్నాము అనే దాని మీద చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు నేను ఒక భక్తుడిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తాను, 10,000 రూపాయలు మీరు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటాను, కానీ ఉండీలో వేసేటప్పుడు ఒక 4 కుటుంబ సభ్యులతో పోయినప్పుడు 40,000 అవుతుందండి. ఉండీ ఆదాయం తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో ఉండీ ఆదాయం అనేది టీటీడీకి చాలా కీలకమైనటువంటి ఆదాయం అండి. కార్పస్ ఫండ్ అంటారు, అది భద్రపరచాల్సినటువంటి బాధ్యత టీటీడీ మీద ఉంది. ఆ నిధులు ఏదైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుస్తామో తద్వారా వచ్చే వడ్డీ ద్వారా ఆలయ నిర్మాణంలో కానీ ఆలయ కైంకర్యాలు కానీ ఆలయ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు కానీ ఆ డబ్బుని వినియోగిస్తారు. సో మీరు కార్పస్ ఫండ్ని తగ్గించేసి శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా మేము దేశంలో దేవాలయాలు కడతామంటే దీనిలో అసలు ఆంతర్యం ఏమిటి అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. రేపు మీరు ఎక్కడంటే అక్కడ శ్రీవాణి ట్రస్ట్కి విపరీతంగా రేపు 400,000 రూపాయలు డబ్బు వచ్చేస్తుంది. ఆ డబ్బుని తీసుకొని పోయి రాజకీయ స్వలాభాల కోసం ఎవరో ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తాడు మా ఊర్లో దేవాలయం కట్టండి అని. ఆ విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్కడ ప్రజాప్రతినిధులు లెటర్లు ఇచ్చేస్తే మీరు శ్రీవాణి ట్రస్ట్లో డబ్బుంది కదా అని చెప్పని ఇష్టానుసారంగా గుళ్ళు కట్టేసుకుంటా పోతే రేపు భవిష్యత్తులో దాని నిర్వహణ బాధ్యత అనేది చాలా ముఖ్యమండి. ఈరోజు టీటీడీలో కళ్యాణ మండపాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాతలు స్థలం ఇచ్చారని చెప్పని ఇష్టానుసారంగా కట్టేశారు, కానీ దాన్ని నిర్వహించలేని స్తోమత లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆ కళ్యాణ మండపాలన్నింటినీ కూడా కేవలం సంవత్సరానికి 1 రూపాయికి లీజుకి ఇచ్చారండి. మీరు అడగండి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారిని, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని అడగండి, సత్తెనపల్లెలో కానీ అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో కానీ ఎక్కడెక్కడో కళ్యాణ మండపాలండి, కళ్యాణాలు జరగని కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. వాటన్నింటి కూడా 5 సంవత్సరాలకు 5 రూపాయల లెక్కన లీజుకి ఇచ్చేశారు. అంతెందుకండి, ఇటీవల పద్మావతి నిలయం అని చెప్పి తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందర 75 కోట్లతో ఒక వసతి సముదాయాన్ని నిర్మించారు. దాన్ని ఎందుకు చైర్మన్ గారే ప్రారంభించారు? మరి దాన్ని ఎందుకు భక్తులకు సౌకర్యార్థం దాని గదులు అద్దెకి ఇవ్వడం లేదండి? ఎందుకు తాళాలు వేసి పెట్టున్నారంటే దానికి కావలసినటువంటి సిబ్బంది లేక, లేదా దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పని, హౌస్ కీపింగ్ సిబ్బంది భారంగా తయారవుతుందని చెప్పని దాన్ని టూరిజం వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నేనేమంటున్నానంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేదా ముసుగులో మీరు దేవాలయాలు కడతామని చెప్తున్నారు. గతంలో కూడా శ్రీవారి డబ్బుతోనే దేవాలయాలు కట్టింది, దానికంటూ ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్న దాని మీద ఖచ్చితంగా రేపు భక్తులే ప్రశ్నించే సమయం వస్తుంది, భక్తులకి సమాధానం చెప్పాలి. ఈరోజు దేవాలయాల ముసుగులో ఒక ట్రస్ట్ పెట్టి మీరు రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మీరు ఇష్టానుసారంగా దేవాలయాలు కట్టుకుంటా పోతే రేపు దాని భారం అంతా కూడా టీటీడీ మీద పడుతుందండి. గుడి కట్టినప్పుడు ఖచ్చితంగా అర్చకులను ఏర్పాటు చేయాలి, అర్చకులు ఉన్నప్పుడు అర్చకుల ఉండేదానికి నివాసాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా అక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ పనిచేయాలి, ప్రతి ఒక్క అధికారి పర్యవేక్షణ ఉండాలి. ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి తప్ప ఒక ట్రస్ట్ పెట్టేశాము దేవాలయాల కోసం అనేది భావ్యం కాదని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఖచ్చితంగా ధర్మకర్తల మండలిలో చర్చించి అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత చైర్మన్ గారు ప్రకటిస్తే బాగుంటుందే తప్ప
ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఇది 20 రోజులుగా కసరత్తు చేస్తున్నాము, దీన్ని మేము ప్రకటించాము, 15 రోజులు ట్రయల్ రన్ చూస్తాము అని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 10,000 రూపాయలు మీరు దర్శనానికి పెట్టారంటే ఇది టీటీడీని మీరు వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు భక్తులంతా కూడా. ఈరోజు మనం కల్కి ఆశ్రమం చూసాం, కల్కి ఆశ్రమంలో ఆ స్వామిని చూడాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అడుగుతారంట. సో ఆ విధంగా ఏమన్నా వెంకటేశ్వర స్వామి కోసం ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే మీరు 10,000 ఇస్తే మీకు VIP దర్శనం అంటున్నారు. ఎక్కడ న్యాయం అండి? సామాన్య మధ్యతరగతి ప్రజలు 10,000 పెట్టి ఒక కుటుంబం రాగలదా కొండకి? కాబట్టి మీరు సామాన్య భక్తులు, మీరు లైన్లలో పోండి, మీ బాధలు మీరు పడండి, మాకు 10,000 రూపాయలు కట్టి వచ్చే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తే చాలు అనుకున్నట్లున్నా అది టీటీడీ నిర్ణయం. దయచేసి మళ్ళా పునరాలోచించండి, టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించండి, ఏకాభిప్రాయానికి రండి, భక్తుల ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ నిర్ణయం కూడా భక్తులు మెచ్చే విధంగా 10 కాలాల పాటు నిలిచే విధంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా ప్రకటనలు చేసేసి ఈ ట్రస్ట్ పెడుతున్నాము 10,000 ఉండేవాళ్ళు రండి అంటే 10,000 ఉండేవాళ్ళే పోతారు. సామాన్య భక్తులు, తిరుపతిలో ఉండే స్థానికులు ఎవరు కూడా కొండవైపు చూడాలంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకోవాలి. ఇలా హిందూ ధర్మాన్ని కాపాడే హిందూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవాలయం తిరుమల దేవాలయం మరి ఇంత వ్యాపార కేంద్రంగా మార్చేస్తామంటే నేను ఒకటే అడుగుతున్న టీటీడీ అధికారుల్ని, ఈరోజు మీరు 10,000 ఇస్తే మేము VIP దర్శనం కల్పిస్తామంటున్నారు ఎటువంటి సిఫార్సు లేఖలు లేకుండా, మరి రేపు 100,000 రూపాయలు ఇస్తే మహాద్వారం గుండా పంపించేస్తారా అండి? అంటే మీరు దేవుడికి ఈ డబ్బుతో ముడిపెట్టడం, భక్తుల మనోభావాలని మీరు వ్యాపారంగా మీరు లాభాలు పొందాలనుకోవడం నిజంగా మహా అపచారం, మహా పాపం అండి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అర్చకులకి వంశ పారపర్యంగా వచ్చే హక్కులను కల్పిస్తూ ఒక జీవో ఇచ్చిందండి. నిజంగా ఇది బ్రాహ్మణులందరికీ, అర్చకులందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి జీవో. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము, ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అర్చకుల పరిస్థితి నిజంగా చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఈరోజు అర్చకులుగా పనిచేస్తున్నారండి. చాలీ చాలని జీతాలు, కాంట్రాక్టు పద్ధతిలో జీతాలు తీసుకుంటున్నారు. ఆ కాంట్రాక్టర్ కూడా 3 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏ విధంగా అర్చకులు బతకాలండి? ఈరోజు వాళ్ళకి సంభావన ద్వారా ఆ తట్టలో వేసే దానిలో కూడా కొంతమంది అవినీతి అధికారులు వాటాలు అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ వంశపారపర్యంగా అర్చకులకి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. అదేవిధంగా తిరుమలకి సంబంధించి గతంలో ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితుల గారిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ జీవో పరిధిలోకి టీటీడీని తీసుకువస్తారా లేదా టీటీడీని మినహాయింపు ఇచ్చారని చెప్పని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మరి దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ జీవో ఇచ్చినప్పుడు టీటీడీని మాత్రం ఎందుకు దానిలో మీరు కలపడం లేదనేది కూడా ఈరోజు అర్చకులందరూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి అనుబంధ ఆలయాలు చాలా ఉన్నాయి, తిరుపతిలోనే కాకుండా అన్ని ప్రాంతాలలో చరిత్ర కలిగినటువంటి ఆలయాలు. అక్కడ పనిచేస్తున్నటువంటి అర్చకులకి ఏ విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వంశ పారపర్య హక్కులు కల్పిస్తామని చెప్పారో అదే తరహాలో టీటీడీలోని అర్చకులు కూడా కల్పిస్తారా లేదా అన్నటువంటి విషయంపై టీటీడీ చైర్మన్ గారు స్పష్టంగా అర్చకులకి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ధర్మకర్తల మండలి చైర్మన్లుగా సభ్యులుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తాం, ఇదొక ప్రచారం అయిపోయిందండి. కానీ స్పెషల్ ఆఫీసర్గా ధర్మారెడ్డి గారు వచ్చారు, L1 L2లన్నీ కూడా నిషేధించారు, VIPలకి ప్రాధాన్యత లేదు, అందరూ కూడా సామాన్య భక్తులే అని చెప్పని ఒక ప్రక్రియ ప్రారంభించారు. ఒక నెల గడుస్తూ ఉంది, ఇప్పటే మళ్ళా 10,000 రూపాయలతో శ్రీవాణి ట్రస్టు అంటున్నారు. మరి 10,000 రూపాయలు పెట్టేవాడు VIP వస్తాడే కానీ సామాన్య మధ్యతరగతి భక్తులు 10,000 రూపాయలు పెట్టి ఎలా స్వామివారిని దర్శించుకోగలుగుతారండి? అంటే మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే ఎవరైతే ఆర్థిక స్తోమత కలిగినటువంటి భక్తులు ఉంటారో 10,000 రూపాయలు చెల్లించే వాళ్ళు, వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఎన్నిసార్లన్నా రావచ్చు అనే ఒక ధోరణితో మీరు శ్రీవాణి ట్రస్ట్ పెట్టినట్లుంది. ఈరోజు సామాన్య భక్తులకి మీరు అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేయండి. ఈరోజు ఎప్పుడు కూడా VIP దర్శనాలు జరిగే సమయంలో హుండీ ఆదాయం పెరగదండి. మీరు సామాన్య భక్తులు ముడుపులు కట్టుకొని 100 మైళ్ళ నుంచి చెప్పులు లేకుండా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ
మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ కర్పూరం పెట్టుకుంటూ స్వామివారికి హుండీలో ముడుపులు కానుకలుగా చెల్లిస్తారు. ఆ పరమ పవిత్రమైనటువంటి కానుకలు ఈరోజు వేల కోట్ల రూపాయలైంది. ఈరోజు ధార్మిక సంస్థలో ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది సామాన్య భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా. మీరు విఐపీలకి ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు 10,000 రూపాయలు పెడితే 10,000 రూపాయలు అంటే ఆర్థిక స్తోమత ఉండే ఏ పారిశ్రామికవేత్త అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళ మంది మార్బలంతో ఈరోజు 10,000 రూపాయలు కట్టేసి మనం పోతాం పదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా రోజు వస్తే వాళ్ళకి ఎంత సమయం కేటాయిస్తారండి? ఈరోజు దాదాపు 1,000, 2,000 మంది వచ్చేసారు. మీరు అరగంట గంటలో ప్రోటోకాల్ దర్శనాలు ముగిస్తామని చెప్తున్నారు. మరి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎక్కువ మంది వస్తే దాన్ని ఏ విధంగా మీరు ఈ సామాన్య భక్తులకి సమయాన్ని కేటాయిస్తారో దాన్ని కూడా ఆచరణ సాధ్యమా అని కూడా ఆలోచించాలి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం టీటీడీ చైర్మన్ స్పష్టంగా భక్తులకి తెలపాలి. ఈరోజు మీ పార్టీ పెద్దలు తప్పు చేశారా, రమణ దీక్షితులు తప్పు చేశారా, లేదా ధర్మారెడ్డి గారి మాటలు తప్పుడు సమాచారం ఇచ్చారా భక్తులకు అన్న విషయం ఈరోజు గందరగోళంగా భక్తుల్లో ఏర్పడింది. అసలు పింక్ డైమండ్ అనేది ఉందా లేదా అన్న దాని మీద టీటీడీ చైర్మన్ హోదాలో బాధ్యత గల ఒక శ్రీవారికి భక్తుడిగా వైవి సుబ్బారెడ్డి గారు ఖచ్చితంగా భక్తులలో ఉన్నటువంటి ఈ అనుమానాల్ని నివృత్తి చేయాలి. పింక్ డైమండ్ మీద మీరు వేసినటువంటి కేసుని మీరు ఉపసంహరించుకుంటారా? అంటే ఉపసంహరించుకుంటే ఆ రోజు విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలు తప్పుడు సమాచారం ఇచ్చి భక్తులను మనోభావాలు దెబ్బతీసినట్లు, లేదా ధర్మారెడ్డి గారు చెప్పినట్లు ఆ పింక్ డైమండ్ లేదే అంటే మరి ఎవరిని నమ్మాలి? కాబట్టి మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన పింక్ డైమండ్ మీద చేయాలని చెప్పని నేను ఒక భక్తుడిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.